సో ఇప్పుడు మీకు అందరికీ ఒక ఒక పెద్ద సర్ప్రైజ్ అన్నమాట, పెద్ద సర్ప్రైజ్ అన్నమాట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వీడు ఏంటంటే మేము ఒకటి కొన్నాము నిన్న. ఒకటి కొన్నావా? ఒకటి కొన్నాము. నేనే కొన్నా, నేను కొన్నా ఒకటే. ఇంకా వీళ్ళకి తెలియదు, ఇంకా వీళ్ళకి తెలియదు. మాకు తెలియదు, మాకు తెలిసినగానే తెలియనట్టే ఉంటాము, తెలిసినగానే తెలియనట్టే ఉంటాము. నాకు అర్థం కాలేదు సార్. సరే, మాకేం తెలియదు. ఇక మా అమ్మ చూపి అంటే చూపిస్తలేడు. మేము ఏందని అది సర్ప్రైజ్. చూపించిండు కన్ చూపి వెళ్ళని చెప్తుండ్రు. చూపించిండు కన్ చూపి వెళ్ళని చెప్తుండ్రు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నాము. అదేంటంటే ల్యాప్టాప్, కానీ మాకు తెలియదు ల్యాప్టాప్ కాదు అది. కానీ మాకు తెలియదు ల్యాప్టాప్ కాదు అది. సో మేము ఇప్పుడు దాన్ని మీకు చూపించబోతున్నాము. అన్బాక్సింగ్ వీడియో ఇది. ఎవరు అడిగారు నిన్ను? అన్బాక్సింగ్ వీడియో. సో ఎట్లుంటది ఒకసారి? అదేంటని సర్ప్రైజింగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. నేను చెప్పలేను ఇంకా, వీళ్ళకి చెప్పలేదు. మామైతే మాకు చెప్పలేడు. అదేంటని సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నాము. అసలు ఏంటి అది? మేము ఆతృత మాకు చాలా ఉంది, మేము ఆతృత మాకు చాలా ఉంది. ఇప్పుడు లెట్స్ గో. సో హలో గైస్, మీరు ల్యాప్టాప్ ఓపెనింగ్ కూతురా. ఇప్పుడు చక్కటి అవుట్ఫిట్ చెప్తా మీకు. ఈ పాయింట్ చూసిరా, షార్ట్ లెంగ్త్. ఇప్పుడు ఇట్లా జినిగిపోవాలి, ఇట్లా జినిగిపోవాలి. అది కొంచెం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే నితిన్ ఓపెన్ చేస్తాడు. నితిన్ చేతుల మీదుగా అన్బాక్సింగ్ జరుగుతున్నది. అంటే ఇట్లుంటుందా? డుగుడుగు వాతావరణం. నితిన్ కమన్ కమన్ కమ్మా కమ్మా. ఇదే ల్యాప్టాప్ కాదు, ఉల్టపాట ల్యాప్టాప్. ఇదేంది డబ్బా? డబ్బా కాదు కాదు. ఇదేంది చెప్పు, తెలియదు చెప్పు. స్పెల్లింగ్ చదువు. అరే చదువురా. బుక్ ప్రో, బుక్ ప్రో. బుక్ ప్రో అంట. ఓకే, మ్యాక్బుక్ ప్రో. ఒకటే జస్ట్ బుక్ ప్రో. అట్లా ఉంటది మనతో ఉచట. ఇది మ్యాక్బుక్ ప్రో. ఇది ఏం చేద్దామంటావు మరి? ఒక కేబుల్ ఇంతే, ఇంకా ఇంతే. ఇక ఏం రాలేదు. ఈ డాక్యుమెంట్స్ ఇది ఆపిల్ స్టిక్కర్ అనమాట. తీసి ఫోన్ చేసుకోవచ్చు. దేర్ యు గో, ఆపిల్ మ్యాక్బుక్ ప్రో. కవర్ పెట్టుకో. వెయిటింగా వెయిటింగా. అనిల్ అన్న బొమ్మ. అనిల్ కుమార్ అన్న అట్ల వచ్చింది. అనిల్ కుమార్ అన్న అట్ల వచ్చింది. అది నా ల్యాప్టాప్ కాబట్టి అది ఆటోమేటిక్. దానికి అర్థమైపోతుంది అనమాట. ఏ స్క్రీన్ ముట్టుకోకు. ఆయన ముట్టుకొని ఇస్తున్నట్టు చూసిరా. ఆయన పేరు వచ్చిందాడు. ఆయన ఓపెన్ చేయగానే అనిల్ కుమార్ అని పడ్డదాకు. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail. So depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. You lies, I'll do all. Dinesh, aapne unboxing chesinamu oka sara video chudandi. Hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. You lies, I'll do what I want. అప్పట్లో నేను ఇంతకు 45,000 కి ఉన్నా. మా అమ్మకి ఇచ్చింది ఇది.
ఇది గిఫ్ట్ అన్నమాట. స్టోరీ పిక్చర్ చెప్పన్న పెద్దక్క. సో పెద్దక్క ఎవరో తెలియదు కదా, ఒక షార్ట్ వేస్తా చూసినాను. సో ఇప్పుడు మనం మొత్తం ఎవరు వీళ్ళమ్మ. సో ఇదన్నమాట, సో ఇదన్నమాట. ఇది ఎంత పడ్డదంటే, సో అన్నమాట, సో ఏందంటే ఇది ఎంత పడ్డదంటే మాకు 239,000 ఉండే. సో మనకి ఎంతకు వచ్చిందంటే 215,000 సంథింగ్ ఎంతకు వచ్చింది, 215,000 అనుకో. ఎడిటింగ్ కోసం అనమాట, ఇది ఇది అయితే ఎడిటింగ్ కోసము. ఇది నితిన్ గారికి విపర్స్ అని దీంట్లో అయితే పెద్ద పెద్ద వీడియోస్ ఎడిటింగ్ చేస్తాము. దీంట్లో నితిన్ గారు బ్లాగ్స్ చేస్తాం కదా, బ్లాగ్స్ అన్ని దీంట్లోకి ఇచ్చేస్తాము. నితిన్ గారు అన్ని ఒక దగ్గరికి పెట్టి పెడతారు అనమాట. విపర్స్ అని నితిన్ గారికి పని ఏంటంటే ఈ బ్లాగ్స్ ఛానల్, బ్లాగ్స్ ఛానల్ అంతా నితిన్ గారు నడిపిస్తాడు అనమాట. నితిన్ గారికి ఇంకో ఛానల్ కూడా అప్ప చెప్తున్నాము షార్ట్స్ అని. ఆ షార్ట్స్ లో అన్ని షార్ట్స్ ఎడిట్ చేసి ఆ షార్ట్ పెడతాడు. విపర్స్ అని ఏంటంటే ఇప్పటిదాకా డెల్ ల్యాప్టాప్ ప్రీమియర్ ప్రో వాడి చేసినాము సాఫ్ట్వేర్. సో దీంట్లో ఇప్పుడు ఫైనల్ కట్ ప్రీమియర్ ప్రో అనేది ఇంకా డిసైడ్ కాలే వేసుకొని ఇప్పటి సంది యాపిల్ లో చేస్తాం అనమాట. సో ఇది ఎందుకు తీసుకున్నాం అంటే ఫ్యూచర్ లో కూడా వెబ్ సిరీస్ కానీ ఫిలిం కానీ మనం చేస్తే కూడా అంటే లొకేషన్కి వెళ్ళి ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చేసుకున్నాం. చాలామంది డెస్క్ టాప్ రిఫర్ చేసారు, కాకపోతే డెస్క్ టాప్ ఇంట్లోనే ఉంటుంది ఇంకా మనకు ఎక్కువ యూజ్ ఉండదు అని చెప్పేసి సో ల్యాప్టాప్ అయితే తీసుకున్నా. సో అదనమాట. ఇప్పుడు మనము దీనికి ఏం చేయాలంటే దీనికి ఒక కోడింగ్ ఇవ్వాలి, లేకుంటే దళిత ఉంటుంది. సో మనం దీనికి ఒక కోడింగ్ కొట్టి శంకర్ దావత్ చేస్తాము. అది నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. అది దావత్ వీడియో బ్లాగ్ చేస్తాము. దరిద్ర నా కొడక బ్లాగ్ ఎందుకు చేస్తున్నాం అంటే మన ల్యాప్టాప్ ఉన్నాం కదా, అందుకోసం ఇది దావత్ చేస్తాం అనమాట. ఇప్పుడు 200,000 పెట్టి ల్యాప్టాప్ కొని 200 పెట్టి కోడి కొయ్యకపోతే ఫీల్ అవుతుంది. సో దీనికి దానికి మనం రక్తం చూపించాలి కొంచెం. ఇప్పుడు చూడు సంపుడే, ఇప్పుడు చూడు సంపుడే, కోళ్ళని సంపుడు తినుడు, సంపుడు తినుడు, సంపుడు తినుడు.